హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ వీడియో హోమ్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, తొందరగా లావు రావడానికి, బుగ్గలు రావడానికి, కండలు రావడానికి ఒక మంచి కొన్ని చిన్న చిన్న టిప్స్తో మీ ముందుకు వస్తారనమాట. సో చెప్పాలంటే ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది కామెంట్ సెక్షన్ మెయిల్స్ పెడుతున్నారనమాట. సో ముఖ్యంగా చేయటానికి కారణం ఏంటంటే ఈ వీడియో, అందుకే అండి మీకు బాగా యూజ్ అయ్యే వీడియోస్ చేస్తాను కాబట్టి ఇది ఇంకా మీకు బాగా యూజ్ఫుల్ అని నాకు అనిపించింది. సో అందుకే ఈరోజు ఈ వీడియో చేద్దామని మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇంక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ అని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసి బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, ఇలా బోల్డ్ అనే టిప్స్ అన్నీ వస్తాయి కాబట్టి లేడీస్కి సంబంధించింది, జెంట్స్కి సంబంధించింది, ఎవరికి సంబంధించిందైనా వస్తాయి కాబట్టి సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇలా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది, తొందరగా లావు రావడం అనేది అసలు ఏంటంటే, చాలా వరకు కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. అసలుకి కొంతమంది సన్నగా ఎందుకు ఉంటారో నేను చెప్తాను. సన్నగా అంటే పక్క పాలించగా పీయలగా ఉంటారు అనమాట. వాళ్ళు జీన్స్ని బట్టి ఉంటుందండి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ జీన్స్ని బట్టి ఉంటుంది అనమాట సన్నగా ఉండడం అనేది. అలా సన్నగా ఉన్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు, అయ్యో నేను సన్నగా ఉన్నాను, బక్కగా ఉన్నాను, బొద్దుగానే లేను, నాకు అసలు బుగ్గలు లేవు అని చాలామంది సఫర్ అవుతా బాధపడతా మదన పడతా ఉంటారు. కానీ కొంతమంది కామెంట్ కూడా చేస్తూ ఉంటారు, చాలా సన్నగా ఉన్నావు, బక్క దానివి అని. సో అలా కామెంట్స్, వాళ్ళు చేసే కామెంట్స్ అన్నీ మీరు ఇంకా పట్టించుకోవద్దండి. ఇప్పుడు నేను వచ్చేసి మీకు కొన్ని టిప్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇదైతే మీరు ఒక 3-4 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇవి చెప్పాలంటే మోస్ట్ ఎఫెక్టివ్ టిప్స్ అండి. బాగా అసలుకి మీరు తొందరగా వెయిట్ గెయిన్ అవ్వడానికి, లావు రావడానికి, బుగ్గలు రావడానికి ఈ టిప్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయని నేను అనుకుంటానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే టాపిక్ ఇదే ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రైస్ గురించి చెప్తాను మీకు, ఓకేనా? రైస్ అనేది మీరు ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే మీరు తొందరగా వెయిట్ గెయిన్ అవడానికి, రైస్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదండి, సో అలా కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల, క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ అనేది పెరగడానికి యూజ్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే రోజుకు వచ్చేసి ఒక 5 టైమ్స్, వీలైతే మీకు 6 టైమ్స్ అయినా కూడా రైస్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఎక్కువగా బెనిఫిట్ అనేది ఉంటుందండి. తొందరగా వెయిట్ అనేది గెయిన్ అవడానికి ఎక్కువగా బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఇది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఇది ఫాలో అవ్వండి, కర్రీ తక్కువ తీసుకొని రైస్ ఎక్కువగా తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కనుక చేసినట్లయితే మీకు చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే, మీరు రైసు 3 టైమ్స్ తీసుకుంటారు కదా, 3 టైమ్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు. సో అలా కాకుండా మీరు 5 టైమ్స్ తీసుకోండి, కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు, 5 టైమ్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు చాలా బాగుంటుందని, వెయిట్ అనేది తొందరగా, లావు అనేది తొందరగా రావడానికి యూజ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి బనానా జ్యూస్. మీకు ఎవరికైనా బనానా జ్యూస్ ఐడియా ఉండే ఉంటుంది కదా. సో బనానాలో ఏంటంటే వెయిట్ పెరగడానికి ఎక్కువగా యూజ్ ఉంటుందండి. ఎవరికైనా మీకు తెలిసే ఉంటుందన్నమాట, బనానా అనేది వెయిట్ గెయిన్ అవడానికి ఎక్కువగా దాంట్లో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట, క్యాలరీలు ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో చాలామంది కూడా బయట అంటూ ఉంటారు బనానా ఎక్కువగా తీసుకోకండి, వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవుతారు అని చెప్పి. సో మీరు బనానా జ్యూస్ అనేది రోజుకి 3 టైమ్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు వీలైతే 4 టైమ్స్ అయినా పర్లేదండి, ఓకేనా ఫ్రెండ్స్? అలా మీరు ఉత్తదైనా తీసుకోవచ్చు, కానీ జ్యూస్ తీసుకోవడం వల్ల, జ్యూస్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల మీకు ఇంకా తొందరగా వెయిట్ గెయిన్ అవడానికి యూజ్ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే తొందరగా వెయిట్ గెయిన్ అవడానికి చక్కగా బనానా జ్యూస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. మీరు 4 టైమ్స్ అయినా కూడా తీసుకోవచ్చు రోజుకి, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, చక్కగా మీరు బొద్దుగా వస్తారనమాట, బొద్దుగా ఉంటారు. జెంట్స్ అయితే చక్కగా కండలు తిరిగిన బాడీతో ఉంటారనమాట. సో ఇలా బనానా జ్యూస్ అనేది తీసుకోండి. తర్వాత వచ్చేసి నేను కొన్నే చెప్తానండి, ఎక్కువ కూడా చెప్పను, మీరు అవే ఫాలో అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా ఇలాంటివన్నీ ఉంటాయి కదండి మనకి బయట మార్కెట్లో, ఇవన్నీ ఉన్న హల్వాలు దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి బయట మార్కెట్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇవి కూడా దొరుకుతాయి అనమాట. సో అవి చక్కగా తెచ్చుకొని మీకు రోజుకి ఎన్ని తినాలనిపిస్తే అవి తినండి.
మీరు కంపల్సరిగా లావు అవ్వకపోతే అప్పుడు మళ్ళీ మీరు నన్ను అడగొచ్చండి. నేను మీకు హామీ అనమాట, ఎటువంటి ఇబ్బందులు ఉండో, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, మీరు తొందరగా లావు పెరగడానికి ఇది మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి చెప్పాలంటే. సో డ్రై ఫ్రూట్స్ మీరు ఎన్నైనా తినొచ్చు అనమాట రోజుకి. మీకు ఖాళీ ఉన్నప్పుడు అలా స్నాక్స్ రూపంలో డ్రై ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్లయితే కంపల్సరిగా మీకు వెయిట్ అనేది గెయిన్ అవుతారు. తర్వాత వచ్చేసి మీరు చక్కగా బుగ్గలు వచ్చేసి అందంగా తయారవుతారు అనమాట. మీరు చక్కగా ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకొని తినేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఏంటంటే క్యారెట్ బీట్రూట్ కూడా తీసుకున్నట్లయితే మీరు మీ స్కిన్ అనేది గ్లోయింగ్గా రావడమే కాకుండా మీరు తొందరగా బొద్దుగా రావడానికి యూజ్ అవుతుంది అనమాట క్యారెట్ బీట్రూట్ జ్యూస్. సో అది కూడా మీకు వీలైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడైతే పడుకుంటారో అప్పుడు తినండి భోజనం. మీరు తిన్న వెంటనే కనుక పడుకున్నట్లయితే మీకు తొందరగా మీరు లావు రావడానికి యూజ్ అవుతుందండి. సో మీరు నైట్ అయినా కానీ ఒకవేళ పగలు నిద్రపోవాలన్నా కానీ కూడా మీరు తిన్న వెంటనే పడుకోండి. ఓకేనా అండి. అలా తిన్న వెంటనే కనుక తినటం పడుకోవడం అలా కనుక చేసినట్లయితే తప్పకుండా మీరు లావు వస్తారండి. ఎందుకంటే ఇది నాకు వర్తించింది. సో అందుకే మీరు అడుగుతున్నారు కదా మీరు ఎందుకు లావుగా లేరు అండి అని. నాకు లావుగా రావడం ఇష్టం ఉండదండి. సో నాకు ఇలానే స్లిమ్గా ఉండడం ఇష్టం అనమాట. సో అందుకే నేను ఇట్లానే స్లిమ్గా మెయింటైన్ చేసుకుంటా వస్తున్నాను. యోగా ఎక్సర్సైజ్ నేను చాలా కష్టపడి తగ్గానండి లావు. సో ఫ్రెండ్స్ అలా తిన్న వెంటనే కనుక పడుకున్నట్లయితే తొందరగా లావు రావడానికి మంచిగా యూజ్ అవుతాయండి. తర్వాత వచ్చేసి మనకి డైరీలో దొరుకుతాయి చూసారా. డైరీలో ఏం దొరుకుతుంది మనకి? పన్నీర్ దొరుకుతుంది, తర్వాత వచ్చేసి నెయ్యి, నెయ్యి దొరుకుతుంది. ఈ డైరీ పాలు, డైరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు కనుక మీ ఫుడ్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే మీరు తొందరగా వెయిట్ అనేది గెయిన్ అవ్వడానికి యూజ్ ఉంటుందండి. తర్వాత మీరు వాటర్ అనేది కూడా ఎక్కువగానే తీసుకోవాలండి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, రైస్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్లో ప్రోటీన్స్ అనేవి బోల్డ్ అని ఉంటాయి అన్నమాట. ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే మీరు తొందరగా వెయిట్ అనేది గెయిన్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఇంతే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మీరు నాన్ వెజ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. మటన్ కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. తర్వాత చికెన్, బిర్యానీస్ కూడా తినవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి, నేను బొద్దుగా రావాలి అనుకుంటే చక్కగా మీరు ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా తినేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నూడిల్స్ తినేయచ్చు, చక్కగా బిర్యానీలు తినేయచ్చు, ఫ్రైడ్ రైస్ తినేయచ్చు, ఇవన్నీ కూడా తినేయచ్చండి, ఏం ప్రాబ్లం లేదన్నమాట. తర్వాత మనకి బయట స్వీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. కలాకని స్వీట్స్, అన్నిటికంటే కలాకని స్వీట్స్లో ఎక్కువగా కోవా అనేది ఎక్కువగా కలుస్తుందండి. సో అది కనుక మీరు మనకి పావు కిలో వచ్చేసి 250 అలా ఉంటుంది అన్నమాట. సో ఆ కలాకని స్వీట్ కూడా మీరు తెచ్చుకొని తిన్నట్లయితే మీకు చాలా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదే అండి కలాకని స్వీట్. ఇలా స్వీట్స్ మీరు ఏ స్వీట్స్ అయినా తినొచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎప్పుడు కడుపు అనేది మీరు లావు రావాలి అనుకుంటే మీరు ఒక్కటే అనుకోవాలన్నమాట, మీ స్టమక్ అనేది అస్సలు ఖాళీగా అస్సలు ఉండకూడదు, ఏదో ఒకటి తోస్తానే ఉండాలి లోపలికి. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. మీరు లావు రావాలి అనుకుంటే నేను చెప్పినవి మాత్రం మీరు కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే అండి నేనైతే చెప్పేది ఇవే అనమాట. ఫుడ్లో కూడా మీరు నెయ్యి యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెయ్యి యాడ్ చేసుకొని కనుక తిన్నట్లయితే తొందరగా వెయిట్ అనేది గెయిన్ అవుతారండి. సో నేను చెప్పేవైతే ఇవే అండి. ఈ ఫుడ్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా మీరు వెయిట్ అనేది కంపల్సరిగా గెయిన్ అవుతారు. ఇది చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మీకు ఒక 4 డేస్లోనే రిజల్ట్ అనేది, 3-4 డేస్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఎందుకంటే నేను చెప్పిన ఫుడ్స్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఫుడ్ అనమాట ఇప్పుడు నేను చెప్పింది. ఓకేనా. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల. ఫాస్ట్ ఫుడ్స్ అన్నాను కదా, ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఎప్పుడన్నా మీకు తినాలనిపించినప్పుడు తినొచ్చండి. డైలీ తినమని నేను చెప్పట్లేదు అనమాట. ఎక్కువగా ఇంట్లో వండిన రైస్ ఎక్కువగా తీసుకుంటేనే లావు అనేది తొందరగా అవుతారండి. ఓకేనా. అంటే మీకు ఇష్టం వచ్చింది తినేసేయండి అని చెప్తున్నాను అనమాట. మీరు లావు రావాలి అనుకుంటే మీ పొట్ట అనేది అస్సలు ఖాళీగా ఉండకుండా తింటమే తింటాం. ఇలా కనుక మీరు చేసినట్లయితే ఒక 3-4 డేస్లోనే మీకు 1 కేజీ అన్నా పెరుగుతారండి. నేను చెప్తున్నాను కదా కంపల్సరిగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. మీ ఫేస్లో కూడా గ్లోయింగ్ కూడా చాలా బాగుంటుందండి. మీరు వన్స్ లావ్ అయిన తర్వాత మీరు ఇంక ఫుడ్ తీసుకొని తగ్గించేసేయండి. అప్పుడు డైట్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా కనుక మీరు చేసినట్లయితే కంపల్సరిగా మీరు వెయిట్ అనేది గెయిన్ అవుతారండి.
ఇది మీరు ఇంకా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.